గణేశయత్రి దేవ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఏడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పదమూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశిల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారు కొంచెం చెడ్డవారితో దూరంగా ఉండడం వ్యసన పొరలకు దూరంగా ఉండడం మంచిది వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మంచిది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కానీ ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు కానీ వాహన ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం హెల్మెట్లు పెట్టుకోవడం జాగ్రత్త ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి అప్పులు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అనవసరంగా అప్పులు చేయడానికి ప్రయత్నం చేయకండి రుణ బాధలు పెరిగే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు అలాగే ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కొంతమంది మిమ్మల్ని వేధించే అవకాశాలు ఈర్ష్యా ద్వేషం పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త కోపంగా మాట్లాడడం వల్ల బయట కోపం ఇంట్లో కుటుంబ సభ్యుల మీద చూపించడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కుటుంబ సభ్యులతో గొడవలు ప్రేమించిన వ్యక్తులకు దూరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మిమ్మల్ని ప్రేమించే వారి మీదే కోపం పెరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్త అనవసరమైన విషయాల్లో తలదూర్చడం కానీ మీకు సంబంధం లేని విషయంలో ఎక్కువగా మాట్లాడడం కానీ మంచిది కాదు ముఖ్యంగా రాత్రి నిద్ర పట్టకపోవడం కానీ ఆలోచనలు పెరిగిపోవడం కానీ మెంటల్ టెన్షన్లు పెరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మీకు సంబంధం లేని పనులు చేయడం కానీ లేదా మీకు అపకీర్తి తెచ్చే పనులు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త బెట్టింగులో కానీ జోదంలో కానీ డబ్బులు పెట్టడం కానీ లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ ఈ వారం మంచిది కాదు ఏ విషయాలైనా సరే చాలా ప్రశాంతంగా ఆలోచించాలి అలాగే స్త్రీ పురుష వ్యామోహ విషయంలో జాగ్రత్త అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కానీ వివాహ సంబంధాలు కానీ వారం మంచిది కాదు ప్రేమించిన వ్యక్తులు కూడా శారీరక కోరికలు శారీరక కలయికల కోసం ప్రయత్నం చేయడం మంచిది కాదు అలాగే ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం మందమతి బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీలో మూర్ఖత్వ లక్షణాలు కానీ మొండితనం కానీ మొండి వైఖరి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి డబ్బుల విషయంలో బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల కానీ అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల కానీ ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల కానీ వృధా ఖర్చులు కనపడుతున్నాయి లగ్జరీ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలే తప్ప లేకపోతే నష్టాలే కనపడుతున్నాయని చెప్పచ్చు మంచివారిని కావలసిన వారిని మిమ్మల్ని ప్రేమించే వారిని అపార్థం చేసుకునే అవకాశాలు దూరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు నమ్మించి మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలని కాలేజీ అమ్మాయిలని కూడా కొంతమంది వ్యక్తులు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మగవాళ్ళతో ఇంకా జాగ్రత్త స్త్రీలు ముఖ్యంగా ఇతరుల మీద కోపంతో ఎగువ అక్కలేని పనులు చేయడం కానీ విరక్తి ఆలోచనలు పెంచుకోవడం కానీ మంచిది కాదు అనేక రకాల వ్యవహారాలు కొంచెం సజావుగా సాగకపోవడం ఉద్యోగ ప్రయత్నాలు ముందరకు వెళ్ళకపోవడం వివాహ సంబంధాలు చివరిదాకా వచ్చి చెడిపోవడం జరిగే అవకాశాలు వ్యాపారంలో సరైనటువంటి లాభాలు కనపడకపోవడం శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం బంధువులతోటి విరోధాలు వ్యాపారంలో చికాకులు ఉద్యోగంలో పని భారం పెరగడం ఉద్యోగపరంగా చికాకులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి చెప్పొచ్చు అలాగే డబ్బులు సరిగా చేతికి అందకపోవడం డబ్బులు చేతిలో నిలబడకపోవడం సంపాదించినంత ఖర్చయిపోతూ ఉండడం వల్ల మనస్తాపం కనపడుతోంది ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే వ్యాపారంలో లాభాలు లేకపోవడం వల్ల కానీ ఉద్యోగంలో చికాకు వల్ల కానీ కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగంలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది కుటుంబంలో ఒత్తిడి బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది మిత్రులతో కలహాలు బాగా కనపడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం వేచించే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా నిరాశ కనపడుతుంది వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మానసిక ప్రశాంతతతో దూరం అవ్వడం మధ్యవర్తుల వల్ల నష్టపోవడం మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల నష్టపోవడం నరఘోష అధికంగా ఉండడం వల్ల ఇబ్బంది పడడం శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా అంటూ ఉన్నట్టు ఉండడం కనపడని ఖర్చులు పెరిగిపోవడం ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం క్రయ విక్రయాలలో నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థలాలు కానీ పొలాలు కానీ వాహనాలు కానీ బంగారాన్ని కానీ విలువైన వస్తువులు కానీ అమ్మడం కానీ కొనడం కానీ మంచిది కాదు ఈ వారం చిన్న చిన్న తప్పులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ముండి బకాయిలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి మీలో బద్దక లక్షణాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త కుటుంబంలో ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి వేస్టేజ్ ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యంగా స్థిరాస్తి తగాదాలు కానీ ఇంట్లో కుటుంబంలో వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇబ్బంది పెట్టే అవకాశాలు అలాగే భార్యాభర్తల మధ్య దూరం పెరగడం అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల డబ్బులు ఖర్చు అవ్వడం ఆర్థిక నష్టం వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం అతి జాగ్రత్తగా కాలాన్ని గడపాలి విద్యార్థులు కాలేజీలో చెడ్డ పేరు తెచ్చుకోవడం తల్లిదండ్రులతో గొడవలు తోటి విద్యార్థులతో చికాకులు బాగా కనపడుతున్నాయి అనవసరమైనటువంటి వ్యక్తులతో కలయిక లేదా చెడు స్నేహితులతో కలయిక వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఈ వారం ఉద్యోగి ఉద్యోగస్తున్న ఉద్యోగంలో చికాకులు కష్టపడిన ప్రయోజనం లేకపోవడం అలాగే శాలరీ అండ్ ఆదాయం పెరగకపోవడం లాంటి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో మనస్తాపము మానసిక అశాంతి కొత్త పరిచయాల వల్ల సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు అనుమానపు ఆలోచనలు ఇరుగు పొరుగు వారితోటి సఖ్యత లేకపోవడం లాంటి జరిగే అవకాశాలు పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మనసును అదుపులో పెట్టుకోవాలి ఈ వారం స్త్రీలు వ్యాపారస్తులకి వ్యాపారంలో నిరాశ సామాన్య లాభాలు వ్యాపారంలో స్వల్ప నష్టాలతో పాటుగా నిరుత్సాహం కనపడుతోంది వడ్డీ తాకట వ్యాపారస్తులకి నష్టాలు షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు ఎవరైనా ఉంటే వాయిదా వేసుకోవడం కూడా ఈ వారం చాలా మంచిది అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి దేవి అగ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేసుకుని రోజు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు అయితే శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనోభవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాలదీ తీరులో వేయించేసి చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు